సంచలనాలకు కేరాఫ్ ఆఫ్ అడ్రస్గా కనిపించే బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి మరొక సంచలన ప్రకటన చేశారు ఆంధ్రజ్యోతి దినపత్రిక మీద ఆంధ్రజ్యోతి మీడియా సంస్థ మీద వంద కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేశామంటూ ఒక సంచలన ప్రకటన చేశారు అయితే ప్రధానంగా దీని వెనక కారణం ఏంటి అంటే ఆయన తిరుపతిలో శ్రీవారి దర్శనానికి వచ్చిన అనంతరం మీడియా ముందు మాట్లాడిన మాటలు అనమాట టీటీడీ గురించి తప్పుడు కథనాలు రాయడం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద అసత్య ప్రచారాలు చేయడం పరిపాటిగా మారిపోయింది ఆంధ్రజ్యోతి దినపత్రికకి అందుకే ఈ నేపథ్యంలోనే ఇలా తప్పుడు కథనాలు రాసే మీడియా సంస్థ అయిన ఆంధ్రజ్యోతి మీద కోర్టులో పిటిషన్ దాఖలు చేశాను అది కూడా పరువు నష్టం దావా వేశాను వంద కోట్లకి అనేది ఆయన చెబుతున్నమాట ఒక రకంగా తిరుమల శ్రీవారి ఆలయం గురించి ఆంధ్రజ్యోతిలో తప్పుడు ప్రచారం మొదలైంది అనేది దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు తమను కాపాడతారన్న భావనలో ఆంధ్రజ్యోతి ఉంది కానీ అంత సీన్ లేదని చెప్పారు అంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతి ఒక మాట కానీ ఇప్పుడు బాబు ఓడిపోయిన తర్వాత కూడా మాట మార్చింది ఆంధ్రజ్యోతి పత్రిక అనేది అంటే చంద్రబాబుకు ప్రజల మద్దతు లేదు అని కూడా చెప్పారు కులాలు మతాల మధ్య చిచ్చు పెడితే చూస్తూ ఊరుకోము కుట్రపూరితంగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆంధ్రజ్యోతి పత్రికలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అనేది సుబ్రహ్మణ్య స్వామి మాట్లాడిన మాట ఆంధ్రజ్యోతి మీద వంద కోట్ల రూపాయలకి పరువు నష్ట దావా వేశాము ఇప్పటివరకు జీవితంలో ఎప్పుడు పరువు నష్టం దావా కేసుల విషయంలో ఎప్పుడూ ఓడిపోలేదు ఈ విషయంలో కూడా ఓడిపోను అంటూ ఒక హెచ్చరిక కూడా ఆంధ్రజ్యోతి దినపత్రిక ఒక రకంగా అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీరును కూడా విమర్శించారు ఒక రకంగా మీడియా సంస్థ మీద ఇంత పెద్ద ఎత్తున పరువు నష్టం దావా వేయడం అంటే ఇదే మొదటి ప్రజాప్రతినిధి ఒక రాజకీయ నాయకుడు మరి దీని మీద ఏం జరుగుతుంది ఏంటనేది వేచి చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్